ఏపీ లోకల్ టీవీ న్యూస్ కి స్వాగతం. నేను మియామణి. ముందుగా బుల్టన్ లో హెడ్లైన్స్. జనచైతన్యం రెండవ రోజు కార్యక్రమంలో జనసేన పార్టీ పాతపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్ గేదల చైతన్య. సీఎం జగన్ చేతుల మీదుగా వైఎస్ఆర్ జగనన్న భూహక్కు పత్రాల పంపిణీ చేయనున్నట్లు డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ వివరణ. ప్రజా సమస్యలు తెలుసుకుని అక్రమాలను ప్రశ్నిస్తూ ప్రజలకు అండగా ఉండడం కోసమే పాదయాత్ర చేస్తున్నట్లు కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ స్పష్టం. జనసేన పార్టీ జనవాణి జనచైతన్యం రెండవ రోజు కార్యక్రమంలో భాగంగా మెలియాపుట్టి మండలంలోని జలకలింగపురం ఎస్ మరిపాడు గ్రామంలో జనసేన పార్టీ పాతపట్నం నియోజకవర్గం ఇన్ఛార్జ్ గేదల చైతన్య ఇంటింటికి వెళ్లి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అలానే వారి సమస్యలను తెలుసుకుని త్వరలోనే అన్ని విధాల పరిష్కారం చేస్తామని అందుకోసం జనసేన పార్టీ పోరాడుతుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు బాలరాజు శ్రీరామ్మూర్తి మణికంఠ ప్రశాంత్ రాకేష్ శ్రీను సంతోష్ మోహన్ పాపారావు యాదవ్ సతీష్ జనసేన నాయకులు పాల్గొన్నారు. కాబట్టి ఈసారి తేడపాత తన ఎమ్మెల్యే ఇప్పుడు మీకు సప్లిమెంట్స్ ఎలా ఉన్నాయి, అన్ని టైమ్స్ ఎలా ఉన్నాయి, అన్ని టైం గా వస్తున్నాయి. ఎగ్ ఇవన్నీ సంథింగ్ ఉంటాయి కదా, బిల్డింగ్ అంగన్వాడీ కేంద్రానికి సంబంధించి మీ ఆశీర్వాదం పవన్ కళ్యాణ్ గారికి ఎట్టి పరిస్థితుల్లో ఉండాలి, దయచేసి ఆయన కూడా ఒక అవకాశం ఇవ్వండి. ఆయన ఏం తప్పు చేశాడు మీకు తెలుసా? మీకు తెలుసో తెలియదో, ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కౌలు రైతులు దాదాపు 3000 మందికి పైచిలు కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అప్పుల భారం భరించలేక, అప్పులు కట్టలేక, వ్యవసాయం సాగు సరిగ్గా అందక దాదాపు 3000 పైచిలకు మంది ఆత్మహత్యలు చేసుకుంటే ఈ ప్రభుత్వం రూపాయి ఇవ్వలేదు, ఎవరికి ఒక కుటుంబాన్ని ఆదుకోలేదు. పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం ఉందా, వ్యాపారాలు ఉన్నా ఏం లేవు. ఆయన సినిమా యాక్టర్, ఆయన ఒళ్ళు హోనం చేసుకొని చెమట చిందించి డబ్బులు ఏవో సంపాదించుకుంటాడు. చాలా మంది హీరోలు సంపాదించుకుంటారు. అందులో ఈయన జేబు నుంచి డబ్బులు తీసి మనిషికి ఆ 3000 కుటుంబాలకి చూసినట్లయితే ఈ వీధిలో పూర్తిగా కొలైలు కాలవల డ్రైనేజ్ వ్యవస్థ చూడండి ఒకసారి. అసలు డ్రైనేజీ వ్యవస్థ లేకుండా ఏదైతే జలపాతంలో కనిపించవచ్చు, కానీ ఇదంతా డ్రైనేజ్ వాటర్, ప్రాపర్ శానిటేషన్ లేకుండా రోడ్డు మీదకి ఈ కాలువ అనేది వదిలేసి పూర్తి ఇళ్ల మధ్యలో కాలువ ఉంది. ఇంటి ముందు కాలువ కాదు. ఇక్కడ ఉన్నటువంటి ఈ రెండు ఇల్లు ఇలా పూర్తిగా గ్రామంలో దాదాపు 50% పైగా వలస వెళ్ళిపోయినటువంటి గ్రామస్తులు హైదరాబాదు చెన్నైయో ముంబైయో తట్టా బుట్ట చేతి పట్టుకొని ఇక్కడ వ్యవసాయం వదిలేసి. నరసన్నపేటలో మాజీ డిప్యూటీ సీఎం వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ విలేకర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నరసన్నపేటలో రేపు సీఎం జగన్ చేతుల మీదుగా వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్ష పథకం హక్కు పత్రాల పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. సర్వే పూర్తి చేసి వందేళ్ల చరిత్ర తిరగరాసిన ఘనత సీఎం జగనే దక్కించుకుంటారని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో 384 గ్రామాల్లో రికార్డు స్థాయిలో సర్వే పూర్తయిందని తెలిపారు. ఉత్తరాంధ్రపై ప్రేమతోనే ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. మరలా ఇప్పుడు చాలా పెద్ద సమయం తర్వాత ఈ రాష్ట్ర రైతాంగం తాలూకా, ఈ రాష్ట్ర భూ యజమానుల తాలూకా హక్కుని రక్షించే విధంగా
ఇరీ సర్వే కార్యక్రమం అత్యంత నూతన టెక్నాలజీ అది కూడా సర్వే ఆఫ్ ఇండియా వారి తాలూకు సౌజన్యంతో మరి పెద్ద ఎత్తున డ్రోన్స్ డ్రోన్తో సర్వే చేయించి ట్రోర్ సహాయంతో నూతన టెక్నాలజీ రోవర్స్ కూడా ఉపయోగించి పెట్టినటువంటి సర్వే ఇది మరి 1000 కోట్ల పైన దీనికోసం ఖర్చు పెట్టడం జరుగుతోంది మరి అటువంటి కార్యక్రమంలో ప్రతి ఒక్క గ్రామాల్లో కూడా ప్రధాన సమస్యలైనటువంటి ఈ భూ తగాదాలు వివాదాలు పరిష్కరించే దిశగా గౌరవ ప్రీత ముఖ్యమంత్రి అందరికీ మేలు చేసే ఈ మంచి కార్యక్రమం మరి ప్రవేశపెట్టడం ప్రస్తుతం జరుగుతోంది ఇది పూర్తయితే అసలు గ్రామాలను తగులే చాలా వరకు సమస్య పోతాయి మన నాయకుడు విక్కిత కలిగినటువంటి ముందు చూపున్నటువంటి నాయకుడు పూర్తిగా పరిణతి చెందినటువంటి విక్కిత కలిగినటువంటి నాయకుడు కడకనే ఇటువంటి ఆలోచనలు ప్రజా సమస్యలు తెలుసుకొని అక్రమాలను ప్రశ్నిస్తూ ప్రజలకు అండగా ఉండటం కోసమే పాదయాత్ర చేస్తున్నట్లు కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ అన్నారు. గోకవరం మండలంలో గత 4 రోజులుగా పాదయాత్ర చేస్తున్న ఆయన మీడియాతో మాట్లాడారు. కెర్లంపూడి గండేపల్లి మండలాల్లో పాదయాత్ర పూర్తి అయిందని ఇప్పుడు గోకవరం మండలంలో జరుగుతుందని తెలిపారు. అనంతరం జగ్గంపేటలో ప్రారంభిస్తామని అన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రజలకు అండగా ఉండటానికి పాదయాత్ర చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు అక్రమాలు ప్రజలకు వివరిస్తున్నట్లు తెలిపారు. ఈరోజు నేను పాదయాత్ర చేపట్టడానికి గల ముఖ్య కారణం ఈరోజు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఫెయిల్ అయిన ఫెయిల్యూర్స్ని వాళ్ళ పాలన వైఫల్యాలని ఎండగడుతూ అలాగే ప్రజల కష్టాలని తెలుసుకుంటూ మీకు సామాన్య ప్రజలందరికీ కూడా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది అని ఒక భరోసాని కల్పిస్తూ ఈరోజు ఈ పాదయాత్రను తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా కెల్లంపూడి మండలం చేయడం జరిగింది, గండేపల్లి మండలం చేయడం జరిగింది, అలాగే మూడో మండలంగా గోకవరం మండలం కూడా చేయడం జరుగుతుంది. చాలామంది పాదయాత్రలో భాగంగా వాళ్ళ కష్టాలని చెప్పుకుంటూ వాళ్ళు పడే ఇబ్బందులు చెప్పుకుంటుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. 151 సీట్లు ఇచ్చి ఆయన చెప్పిన సాధ్యం కాని హామీలన్నింటినీ నమ్మి 151 సీట్లు ఇస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసేది కక్షపూరిత రాజకీయ కక్షలతోటి అలాగే విద్వాంసాలతోటి చేస్తున్న పాలనే తప్పితే అరకొర సంక్షేమాలతో అభివృద్ధిని గాలికి వదిలేసి ఏ ఒక్క వ్యవస్థలోని కూడా సంతృప్తికరంగా లేని పరిస్థితే ఈరోజు ఈ మూడు మండలాల్లోనే కనిపించింది. వాళ్ళు ఎవరికి వాళ్ళు కష్టపడి బతికే వాళ్ళు ఈ రోజున కష్టపడి బతకలేకపోతున్నాం, రెండు పూట్లా కూడా తిండి తినలేకపోతున్నాం, నిత్యావసర ధరల వస్తువులు రోజు రోజుకి కూడా పెరిగిపోతున్నాయి, మా మీద భారం పడుతుంది అని వాళ్ళు చెప్పుకోవడం, అలాగే అభివృద్ధి విషయానికి వస్తే ఏ ఒక్క రోడ్డు కూడా ఏ గ్రామానికి గ్రామానికి ఊరికి ఊరికి మధ్యలో కూడా ఏ ఒక్క రోడ్డు కూడా ఈ రోజుకి కూడా వేయకపోవడం, అలాగే ప్రతీదీ కూడా వాళ్ళ సమస్యల్ని చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా రాబోయే కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం, వాళ్ళ సమస్యలన్నింటినీ కూడా తీర్చడం ఖాయం అని మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను సోదరులారు. శ్రీకాకుళం జిల్లాలోని భూ బకాసురుడు ధర్మాన ధర్మారావు నుండి తమను రెవెన్యూ పోలీస్ యంత్రాంగం ఆదుకోవాలని భూ బాధితులు కోరుతున్నారు. నగరంలోని సోమవారం ఓ ప్రైవేట్ హోటల్లో జరిగిన పత్రికా సమావేశంలో భూ బాధితుల సభ్యులు జగదీష్, విష్ణు, చంద్రకాంత్, హేమలత మాట్లాడుతూ శ్రీకాకుళం రూరల్ మండలంలోని సింగుపురం పంచాయతీ రెవెన్యూలో తమ పేరిట సర్వే నంబరు 456/2B ఉన్న 40 సెంట్ల స్థలం మరియు ఇతర ప్రాంతాల్లో బాధితులకు చెందిన ఉన్న భూములను దొంగ డాక్యుమెంట్లు సృష్టించి స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని, దానిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన తమపై దొంగ ఫిర్యాదులు చేసి తమని మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నారని అన్నారు. తమ భూములపైకి మమ్మల్ని రానివ్వకుండా రౌడీ మోకల ద్వారా బెదిరిస్తున్నారని, తమని అన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారని భూ బకాసురుడు ధర్మాన ధర్మారావుపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. సామాన్య ప్రజలను కాపాడవలసిందిగా ఈ ప్రెస్ మీట్ ఈరోజు పెట్టడం జరిగింది. పాత్రికేయులందరికీ నమస్కారం. మేము శ్రీకాకుళం రోడ్ల మండలంలో సింగపురంలో రెవెన్యూ గ్రామంలో సర్వే నెంబర్ 456/2B మేము 40 సెంట్లు భూమి అనేది 2018లో కొనడం జరిగింది.
దాని లీగ్ డాక్యుమెంట్ 1958 నుంచి ఉన్నాయి. అది ఎలా మాకు ఆ భూమి వచ్చిందంటే మీకు చెప్తున్నాం. మేము 1988 డాక్యుమెంట్ కొన్నాం. దీని లింక్ డాక్యుమెంట్ అనేది 2013లో వరద కళ్యాణి గారు కొనుక్కున్నారు. వరద కళ్యాణి గారు సింగపురం లావాణి నుంచి 1940 కాక డాక్యుమెంట్ నెంబర్ ఆవిడ దగ్గర కొన్నారు. ఈ సింగపురం లావాణి గారు కింజరాబ్ మాధవ్ నుంచి 2003లో కొన్నారు. కింజరాబ్ మాధవ్ గారు పెంటా శివగిరి దగ్గర నుంచి కొన్నారు. పెంటా శివగిరికి నేషనల్ హైవే రోడ్డు కూడా పెడితే 24 సెంట్లు అనేది ఆయనకి 32,587 రూపాయలు రావడం జరిగింది. దీనికి తప్పుడుగా ధర్మారావు ఏం చేశారంటే ఒక ఎస్సీ దళితుని పట్టుకొని ఫేక్ డాక్యుమెంట్ అనేది 2011లో పుట్టిందని జరిగింది. 2011 సంవత్సరంలో బొడ్డెపల్లి బాలరాజు అండి. ఈ బొడ్డెపల్లి బాలరాజు అనేవాడు దీన్ని జీపీఏ పుట్టించి దీని నుంచి ధర్మారావు రిజిస్టర్ చేశారు. 2011లో డిస్ప్యూట్ స్టార్ట్ చేశాడు. ఆ సైట్ మీద ఎటువంటి హక్కు కూడా లేదు. ఏ రోజు బొడ్డెపల్లి బాలరాజు అనేవాడు కానీ ధర్మారావు కానీ భూమి మీద ఎప్పుడూ లేరు. ఓన్లీ పేపర్ ఫైటింగే చేస్తాడు. 100 కాల్ చేయడమే తప్ప ఏనాడు ఆయన భూమి మీద లేడు. భూమి సాగులో కూడా లేడు. కనుక ఇలాంటి ధర్మారావుని మా సామాన్య ప్రజల నుంచి రక్షించవలసిందిగా కోరుచున్నాము. అధికారులు కానీ పోలీసులు కానీ రాజకీయ నాయకులు కానీ మాకు కొంచెం న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాము. ఇలాంటి న్యాయవాదిని చెప్పుకుంటూ నల్ల ముసుగులో ఉన్న నవ్వంచుకుడి ధర్మారావు కనుక మా రికార్డులన్నీ చేసి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాము. కాబట్టి మా బాధను అర్థం చేసుకొని మా పార్టనర్ అయిన పుట్ట శాంతమ్మ హస్బెండ్ కరోనాతో చనిపోయిన తర్వాత ఆయన దౌర్జన్యంగా భూమి మీద దీపడం ప్రయత్నం చేసేసి గ్రాపడంతో ఇది చాలా అన్యాయం. ఇలాంటి ల్యాండ్ గ్రాపర్ మాత్రం కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే చాలా బాధపడి డబ్బులు పెట్టి కొనుక్కుని నానా ఇబ్బందులు పడి పిల్లం పిల్లలతో రోడ్లు ఎక్కిపోయిన పరిస్థితి వచ్చింది ఈరోజు ధర్మారావు వల్ల. కాబట్టి ఆయన్ని ఎలాగైనా శిక్షించాలని కోరుతున్నాం. మా రికార్డు ధర్మ శశిధర్ పేరు మీద మేము అమ్మడం జరిగిందండి. అక్కడ కొంత అడ్వాన్స్గా ఇచ్చి మాకు ఎగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ రోజు కనీసం మాకు రిజిస్ట్రేషన్ ఆయన రాలేదు. 4 మాసాల్లో మాకు చేయించుకుంటా ఉన్నారు ఆయన తోటి. ఆ 4 మాసాల్లో కూడా మేము ఎన్నిసార్లు ఆయన దగ్గర వెళ్ళినా సరే అది కూడా ఎదుగు అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఏడాది కూడా ఆయన రిజిస్ట్రేషన్ కూడా రెడీ అవ్వలేదు. తిరిగి మేము గట్టిగా అడుగుతుంటే మేము మామి తిరిగి ఆయన కేసులు పెట్టడం ఈ రకంగా మా మీద దౌర్జన్యం చేయడం జరిగింది. ల్యాండ్ కూడా చాలాసార్లు ల్యాండ్ లభించి దౌర్జన్యం చేయడం మా మీద క్రిమినల్ కేసు పెట్టడం ఈ రకంగా మాకు చేయడం చాలా చాలా ఇబ్బంది పెట్టారు. దగ్గర 10 సంవత్సరాలు కూడా మాకు ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. ఈ రోజు కూడా ఆల్రెడీ మేము కోర్టులో కూడా ఫైట్ చేస్తున్నాం. అంతా మాకంతా పాజిటివ్గా ఉన్నా సరే కనీసం అట్లీస్ట్ పోలీసు ద్వారా కూడా అతను చాలా ఇబ్బంది పెడుతున్నాడు. మాకు దగ్గర దగ్గర 10 ఎకరాలు మాకు మొత్తం భూమి అండి. అది సుభద్రపురం దగ్గర లాగని మాట్లాడండి. తీరు కొత్త వెళ్ళి తాళవలస పంచాయతీకి సంబంధించిన 10 ఎకరాలు అండి. సర్వే నెంబర్ చాలా ఉన్నాయండి. మేము 2006లో తోలాతి వీరాస్వామి అనే ఆయన దగ్గర 16 సెంట్లు ల్యాండ్ తీసుకున్నాం. తర్వాత దానికి మేము కొంచెం మాకేదో దీనిగా మేము వేరే దగ్గరికి వెళ్ళడం అలాగే దాన్ని విడిచిపెట్టిన తర్వాత మేము వెళ్ళేసరికేమో అక్కడ ఉండి ఇక్కడ ఏమొచ్చారని అడిగాడు ధర్మారావు. మా ల్యాండ్ చూడడానికి వచ్చామంటే ఎన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళారని అడిగాడు. దాంతో మేమేమో కొంచెం గొడవ చేసాము. తర్వాతనేమో ఇది చేసి మా ల్యాండ్ని ఆక్యుపై చేయడానికి అతను దౌర్జన్యంగా ఇది చేయడానికనే చూస్తున్నాడు. మాది 16 సెంట్లు తోలాపి వీరాస్వామిని 1953లో ఆయన కొన్నాడు. వాళ్ళ కుటుంబం మొత్తం కుమారులు అందరి దగ్గర నేను 2006లో ఆ ల్యాండ్ తీసుకొనుకున్నాను. తర్వాత అతను ఎక్కడికి వెళ్ళారు ఏంటి అసలు ఇక్కడ మీకు ఏ ల్యాండ్ ఉందని కొంచెం దౌర్జన్యం చేశాడు మా మీద. మా ల్యాండ్ దగ్గరికి మేము వెళ్తే మా బాబు నేను ఇద్దరం వెళ్తే అధికారులు ఏమంటున్నారు? అధికారులు అంటే మీ ల్యాండ్ ఇక్కడ సర్వే చేయించుకుని చలానా కట్టాము. ఈ మధ్యన మేము ఈ మధ్యన వచ్చాము చలానా కట్టాము. ఇప్పుడు సర్వే చేయించడానికి వెళ్ళడానికి కూడా గవర్నమెంట్ ప్లేస్ని అతను గేట్లతో కట్టి మా ల్యాండ్కి కూడా వెళ్ళడానికి దారి కూడా లేకుండా చేయించేసాడు. మల్కాపురం శివారు ప్రకాష్ నగర్ జీవీఎంసీ హై స్కూల్ గ్రౌండ్ ప్రాంగణంలో స్ఫూర్తి టీం వారి ఆధ్వర్యంలో శ్రీ గరికపాటి నరసింహారావు తమ అమూల్యమైన సందేశాన్ని అందించారు. యువత ప్రజలు చెడు వ్యసనాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్న నేపథ్యంలో ఒక మంచి మార్గంలో తమ వంతులో భాగంగా యువతను బాగు చేయాలన్న దృఢ సంకల్పంతో గరికపాటి
కొండపాటి నరసింహారావు ప్రవచనాలతో ప్రజలకు తెలియజేశారు. అలానే మూఢ నమ్మకాలతో ప్రజలు చేస్తున్న అరాచకాలను చెడును మానుకోవాలని, త్రాగుడు మత్తు పదార్థాలతో చెడు అలవాట్లకు లోనైన యువత తమ సందేశం ద్వారా అలాంటి అలవాట్లను విడనాడాలని ఉపన్యాసించారు. పైన గుడిలో ఒక సుఖం ఉంది, ఈ రెండు నలగుడ్డే నాది సేటే అంటే ఏమిటి? ఏ నాకు ఇష్టమన్న ఏదో అదే జగన్చో నాది సేటే అంటే నాకనే కాదు నాకు నాకు ఏదో ఇష్టాన్ని చెప్పినప్పుడు అదే. సెయింట్ అలోషియస్ హై స్కూల్ జూబ్లీ వేడుకను ఈ నెల 25-26 తేదీలో నిర్వహిస్తున్నట్లు స్కూల్ ప్రిన్సిపల్ అండ్ కరస్పాండెంట్ ఫాదర్ మర్యాదాస్ తెలిపారు. విశాఖపట్నం వన్ టౌన్లోని స్కూల్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, స్కూల్ మైదానంలో 2 రోజుల పాటు పూర్వ విద్యార్థుల సహకారంతో ఈ ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను చేస్తున్నామని అన్నారు. 175 సంవత్సరాల చరిత్ర కలిగి ప్రారంభం నుండి అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటూ నేడు ఒక ఉన్నత విద్యా సంస్థగా ఎందరికో విద్యాదానం చేసిందని చెప్పారు. పాఠశాలలోని క్రీడా మైదానాలు విద్యార్థులకు క్రీడల పట్ల ఆసక్తిని పెంచి ఎందరినో క్రికెట్, వాలీబాల్, ఫుట్బాల్, హాకీ వంటి క్రీడలలో రాణించేలా చేశాయని అన్నారు. ఈ సమావేశంలో పూర్వ విద్యార్థులు వి రామచంద్రారావు, పిఆర్ నారాయణ స్వామి తదితరులు పాల్గొన్నారు. వార్తా ప్రతినిధులందరికీ శ్రీ అలోషియస్ స్కూల్ తరఫున ఘన స్వాగతాన్ని పలుకుతున్నాము. ఈ స్కూల్ ప్రారంభమై 175 సంవత్సరాలు ముగుస్తున్న సందర్భంగా ఈ స్కూల్లో జూబ్లీ మహోత్సవాన్ని 2 రోజుల పాటు నిర్వహించడానికి మేనేజ్మెంట్ వారు పూర్వ విద్యార్థుల సమక్షంలో నిర్ణయించారు. ఈ జూబ్లీ వేడుకలు రానున్నటువంటి 25-26 తేదీలలో ఘనంగా నిర్వహించబడుతూ ఉన్నాయి. 25వ తేదీన పూర్వ విద్యార్థులకు కేటాయించబడింది. ఆ రోజు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నము 4 గంటల వరకు ఈ స్కూలు ఆవరణలో పూర్వ విద్యార్థులతో ఈ వేడుకలు జరపబడతాయి. మరుసటి రోజు శనివారం సాయంకాలము 5 గంటలకు పబ్లిక్ అంటే ఇక్కడ ఉన్నటువంటి మా తల్లిదండ్రులు, మిత్రులు, అధికారులు వీరందరి కోసము 26వ తేదీన సాయంకాలము 5 గంటలకు ఈ వేడుకలు నిర్వహించబడతాయి. పొందబోతున్నారు ప్రస్తుత విద్యార్థులకు శిక్షణ ఇవ్వబోతున్నారు మాట ఇచ్చారు. అందువల్ల ఆయా రంగాల్లో మరలా ఇంకోసారి ఈ స్కూల్ విజృంభించి పూర్వ వైభవాన్ని తెచ్చుకోవడానికి చాలా సాయశక్తిగా ప్రయత్నిస్తాం. సెప్టెంబర్ బై డొనేటింగ్ 10,000 ఫర్ ద బాల్ టు రోల్ టుడే కన్క్లూడెడ్ విత్ 1 lakh rupees. ఇట్ ఇస్ వాట్ ఐ యామ్ టుడే. ఐ ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ స్కూల్. శివనామస్మరణ జపిస్తూ కార్తీక మాసం ప్రతి శివాలయంలో కార్తీక దీపాలు వెలిగించి ఆ మహాశివునికి అభిషేకాలు, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కాగా కాకినాడ రూరల్ కరప మండలం కురాడ గ్రామంలో కార్తీక కోటి దీపోత్సవ మహోత్సవాలు సోమవారం ఘనంగా నిర్వహించారు. సుమారు 100 సంవత్సరాల నుండి ఈ గ్రామంలో కార్తీక దీపోత్సవాలు అంగరంగ వైభవంగా జరిపిస్తున్నారని అన్నారు. గ్రామస్తులు ఆయా చుట్టుపక్కల గ్రామాల నుండి భారీ సంఖ్యలో పెద్ద ఎత్తున భక్తులు విచ్చేసి కేదారేశ్వరుని స్మరిస్తూ కోటి దీపాలను వెలిగించారు. Come on.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఏరియా హాస్పిటల్లో గత వారం రోజుల నుంచి రోగులకు భోజన సరఫరా నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బంధువులు ఎప్పటిలాగే భోజనం అందిస్తారని వేచి చూస్తున్నా వారికి నిరాశ ఎదురైంది. ప్రభుత్వం 13 లక్షల బిల్లు బకాయిలు చెల్లించకపోవడంతో గుత్తిదారులు చేతులెత్తేశారు. తాము డబ్బులు లేకుండా ఆసుపత్రిలో భోజనాలు సరఫరా చేయలేమని అధికారులు విన్నవించుకుంటున్నారు. ఆసుపత్రిలో గర్భిణీలకు రోగులకు సరైన సమయంలో ఆహారం లభించక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రోగులకు భోజనాలు అందించాలని రోగుల బంధువులు కోరుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జనచైతన్యం రెండవ రోజు కార్యక్రమంలో జనసేన పార్టీ పాతపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గేదెల చైతన్య. సీఎం జగన్ చేతుల మీదుగా వైఎస్ఆర్ జగనన్న భూ హక్కు పత్రాల పంపిణీ చేయనున్నట్లు డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ వివరణ. ప్రజా సమస్యలు తెలుసుకుని అక్రమాలను ప్రశ్నిస్తూ ప్రజలకు అండగా ఉండడం కోసమే పాదయాత్ర చేస్తున్నట్లు కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ స్పష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ బులెటిన్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. జర్నలిజం శ్వాసగా అక్షరాలే అభ్యుదయంగా స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది మన టీవీ, మనందరి టీవీ, ఏపీ లోకల్ టీవీ.